Who is this Sampu? Where is from? He defeated all the countries. I really don't understand what's happening here. I want to know all his details right now. Sampoornesh Babu. Manishi aaradugulunttadu, kelikite aragantalo untadu. Inni rojulu 1000 rupayalaku tayare computerlu manam 70000 kammam. Ippudu ee Sampoornesh Babu valla desam mottam viplavamla kadilostundi. ఇలానే వదిలేస్తే రేపు మనం 750 రూపాయలకి కంప్యూటర్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. వాడు కుడి చేతి గోరు కూడా. ఈ దేశానికి ఉపయోగపడాలనుకునే దేశభక్తుడు. వాడిని డబ్బుతో కొనలేం, చెబుతో చంపలేం, మబ్బుతో తడపలేం. వాడిని చంపాలంటే ఎవడో ఎక్కడి నుంచో రావాలి. ప్రస్తుతానికి అలాంటోడు పుట్టలేదు. ఎవడు? మాంబా. మామా వెల్కమ్ మిస్టర్ మాంబా. ఫార్మాలిటీస్ తో పిలవటానికి నేను పేరంటానికి వచ్చిన ముత్తైదేవును కాదో. పిలిచిన పని చెప్పండి. ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఇట్స్ నాట్ సో ఈజీ. హీస్ నాట్ నార్మల్ పర్సన్. మాంబాతో డీల్ మాత్రమే మాట్లాడాలి. డీలా పడే మాటలు కాదు. పెర్ఫ్యూమ్ బాటిల్ లో ఉన్నాడు. ఎవడి? 50,000 అవుతుంది. We will give you 1 lakh. 2 crore అవుతుంది. What? 2 crore? You just told me 50,000. దసరాకి దీపావళికి ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు. అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. బలుపు కొద్దీ ఆఫర్ అయిపోయిన తర్వాత కొంటాను అంటే నేనెంత చెప్తే అంత పెట్టి కొనాల్సి వస్తుంది. ఓకే, విల్ గివ్ యు. సంపేసి వస్తాను. ఎక్కడున్నావు హీరో? కొంచెం పనిలో ఉండి. అంతే అంతే, ప్రేమించేదాకా రోడ్డు మీద నిలబడతారు, ప్రేమించాక రోడ్ల మీద వదిలేస్తారు. అది కాదు నీలు, ఫార్ములాలో కొన్ని మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకుంటున్నా. చేసుకో బాబు, చేసుకో. నీకు ఈ నీళ్లు కంటే ఆ నీళ్లు 1.25 ఎక్కువ అయిపోయింది. ఇడియట్, ఇప్పుడు వస్తున్నావా లేదా? ఎరా, ఈ పిల్లేనా? ఇదేనన్నా? హలో, మేకప్ వేసిన నాటుకోడిలా భలే ఉందిరా. ఎవరు మీరు? ఎవరు మీరు? నన్నేమి చేయకండి. నేను అలాంటి దాన్ని కాదు. నన్ను వదిలేయండి. ఇంకా వేరే డైలాగులు ఉండవరా ఈ హీరోయిన్ల దగ్గర? హలో, ఎక్కడున్నావు? ఎక్కడే నీ బాయ్ ఫ్రెండ్. ఏంట్రా వాడి పేరు? షాంపూనా? సంపూ. ఏంటి నీ కాన్ఫిడెన్స్? సిగరెట్ అంటించుకోవడానికి అగ్నిపర్వతం జోలికి వెళ్లాలనుకుంటున్నావు చూడు. అందుకు ఒక్క అడుగు నా చేత ముందుకు వేయించిన నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఆగిన నువ్వు మగాడివని ఒప్పుకుంటా. దీన్ని బండెక్కించండ్రా. ఏం కావాలరా? ఫార్ములా. పావలా అడిగినంత ఈజీగా అడిగావు కదరా ఫార్ములాని. ఎవరు పంపించారా? ఆ తెల్ల తొత్తులేనా? చెప్పు, వాళ్లకు చెప్పు. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రోక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తేవాలి, నా పేరు తలుచుకుంటే పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. వారి ఆవేశం చూస్తుంటే అందరినీ శ్మశానానికి పార్సల్ చేసేలా ఉన్నాడు. వాడిని టైం చూసుకుని వేసేద్దామన్నా. ఏ సంపు, ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే నువ్వే ఉండవు. ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే Thank you.
ఎక్కడికి వెళ్తున్నావు సంపు? నీ సంప్యూటర్ ఇచ్చేస్తున్నావా? నీ ఫార్ములా కూడా ఇచ్చేస్తున్నావా? అది కాదు నీలు. ఏది కాదు సంపు, నా కోసం ఈ దేశ సంపదని వాళ్ళకి ఇచ్చేస్తున్నావా? నువ్వున్నది నా దేశం, నువ్వు లేని ప్రదేశం నాకు శ్మశానం. పిరికివాడి ప్రియురాలు ఎక్కడున్నారు? శ్మశానంతో సమానం. నీలు నా మాట విను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను నీకు ఇక లేను సంపు, బ్రతుకుతావో చస్తావో నీ ఇష్టం. ఏమ్మా సంపు, ఏమాలోచించి? ఇంకా ఆలోచిస్తే కష్టం తమ్ముడు. టైం దగ్గర పడింది. టైం ఇప్పుడే మొదలైంది అన్నయ్య. అబ్బా ఈ కసి చూసేరా, నేను నీకు ఫ్యాన్ అయ్యాను. అయితే ఇవ్వనంటా, తెల్ల నక్కల దగ్గర పనిచేసా నల్ల కుక్కవరా నువ్వు. నేను నీకు భయపడ్ను భయపడ్ను. అది ఇప్పుడే కారులో బయలుదేరింది, కాసేపట్లో కాటికి బయలుదేరే ఏర్పాట్లు చేస్తున్నా. సావు చెప్పిరాదు, కానీ నేను టీటీఎస్ అరిచి మరీ చెప్పా నీకో లవర్ ఉంది జాగ్రత్త అని. కాపాడటానికి ట్రై చేసుకో. నేను ఎక్కడికి వెళ్ళను నీలు. నేను ఇంకా బ్రతకను సంపు, నాకు తెలుస్తుంది. అలా మాట్లాడక నీలు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్క నిమిషం. ఏమైంది? ఒకవేళ నేను చనిపోయినా నువ్వు బ్రతకాలి సంపు. ప్రేమలో నువ్వు నేను ఉండవు నీలు, మనమనే పదం మాత్రమే ఉంటుంది. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచొస్తాను. నీకోసమైనా బ్రతుకుతాను సంపు. నీకోసమే బ్రతుకుతాను నీలు. బాబు మీరా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా నీలుడు ఎలాగైనా బ్రతికించాడు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే నేను చూసుకుంటాను. డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? దేవుడు మనసు లేనివాడు బాబు, మనసున్న మనుషులకే కష్టాలు కన్నీళ్లు. అయ్యో నా నీళ్ళకి ఏమైంది? చూసారా, కరెంట్ టైర్ ద్వారా స్టీరింగ్ లోకి, స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్, ఆర్టికల్స్, నర్వ్స్, ఆర్టరీస్ అన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆమె బతకటం. డాక్టర్ నాకు తెలుసు, ప్రేమించిన వ్యక్తి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ
విధి ఆడిన నాటకంలో మీరు పసువయ్యారు బాబు. నో డాక్టర్, నా నీళ్లు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నా నీళ్లను బ్రతికించుకునే మార్గం లేదా? దాదాపు లేనట్లే. కానీ చెప్పండి డాక్టర్, నా ప్రాణాలు తనకిచ్చైనా బ్రతికించుకుంటాను. కావాల్సింది ప్రాణం కాదు, గుండె. మీరేమంటున్నారు? అవును, తనకు సరిపోయే గుండె కావాలి. అయితే నా గుండె పెట్టండి. గుండె కావాలి అని అడిగితే గుండె ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీరిస్తారన్న నమ్మకంతోనే మీ గుండె సైజ్ చెక్ చేశాను. మీ గుండె తనకు పట్టదు. డాక్టర్, 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 ఇంత చెప్పే బదులు ఆ కరెంట్ ఏదో నాకు పెట్టి చంపేయండి. కలిసి బ్రతకలేకపోయినా చనిపోయి బ్రతుకుతాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. కానీ ఇంకొక మార్గం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదంత తేలికైన విషయం కాదు. నా నీళ్లను బ్రతికించుకోవడం కోసం ఆ సూర్యుని తాడుతో లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను డాక్టర్. ఏం కావాలో చెప్పండి డాక్టర్. ఆర్టిఫిషియల్ హార్ట్. వాట్? కృత్రిమ గుండె. ఇప్పుడిప్పుడే విదేశాలలో అభివృద్ధి అవుతోంది. గుండె చేసే పనే ఆ యంత్రము చేస్తుంది. మరి అది పెట్టేయండి డాక్టర్. కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది బాబు. కోట్ల? ఇంత చిన్న గుండె పరికరం కోట్ల? అది తెల్లవాడు తయారు చేసిన ఇంగ్లీష్ గుండె బాబు. దగా తగా దగా. చానడంత లేని కంప్యూటర్ కు 1000 రూపాయలు, కుప్పెడంత లేని గుండెకు 1000 రూపాయలు. తెల్లవాడికి తెల్ల మనసు లేదా డాక్టర్? ఏం చేస్తాం బాబు, దేశ మేధస్సు విదేశాల వైపు వెళుతుంది. దేశంలో ఉన్న మీలాంటి మేధావులకి అవకాశాలు లేవు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉంది, ఆ గుండె నేను తయారు చేస్తాను. మీరా? ప్రేమించడానికి కంప్యూటర్ తయారు చేసినవని, ప్రేమను బ్రతికించుకోవడానికి గుండెని తయారు చేయలేనా? గుండే కాదు, ఆ దేవుణ్ణే తయారు చేయగల సత్తా ఒక ప్రేమకే ఉంది. రే తెల్లొల్లారా, ఈ భారతీయుడు బరువెక్కిన గుండెతో సవాల్ చేస్తున్నాడు. కోట్ల రూపాయలకు అమ్మే గుండెను ఈ కోట్నాలకుండా చేస్తాడు ఈ సంపూర్ణేష్ బాబు. బాబు, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, గుండె మెడిసిన్. సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, ఇవన్నీ ప్రేమ ముందు తల ఉంచాల్సిందే. నెల రోజుల్లో మీ చేతుల్లో గుండెను పెడతాను, నీళ్లుని నా చేతుల్లో పెట్టండి. నిజంగా మీరు గుండెని తాగలిగితే తనను బతికించే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలేయండి. నా గుండెను తాకట్టు పెట్టైనా సరే ఆమె గుండెకు ఆనకట్టు వేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్, దిస్ ఇస్ మై ఛాలెంజ్.